మాకున్న సమాచారం ప్రకారం 2-3 వారాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక లెటర్ రాశారని ప్రైమ్ మినిస్టర్కి, అందులో ఎన్నో రకాల అంశాలు ప్రస్తావించారని, ఆ తర్వాత ప్రధానమంత్రిని కలవాలని చెప్పారని. వాళ్ళు అంటే ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన రిప్లైలో ఏం చెప్పారంటే, బడ్జెట్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రితో కల్పిస్తామని చెప్పారని చెప్పి తెలిసింది. తదనంతరం జరిగిన మీటింగ్ అయి ఉండొచ్చు. ఇందులో రాజధాని గురించి చర్చించారు అని నేను అనుకోను, మండలి గురించి కూడా చర్చించారని నేను అనుకోను. ఎందుకంటే చాలా సుస్పష్టంగా ఆయన ఒక పాయింట్ ఆఫ్ ఎజెండాతో అక్కడికి వెళ్ళారు. ఎక్కడ అవి అందులో, ఎందుకంటే కేంద్రం కూడా వాళ్ళు చాలా సుస్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే ఇది రాష్ట్ర పరిధిలోకి రాదని, ఇక్కడ మంది చాలా మంది నాయకులు బయటకు వచ్చి అవసరం ఉన్నా లేకపోయినా బయటకు వచ్చి దాని మీద క్లారిఫికేషన్లు ఇచ్చి చెప్పారు. తర్వాత ముఖ్యం అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా ఇది అసలు ఈ అంశం ఇందులోకి రాదని చెప్పారు. కానీ మొదటి నుంచి మేము చెప్పే అంశం చాలా క్లారిటీ ఉంది. ఇది ఇంతటితో అదేదో ఒక మీటింగ్లో ఈ డిస్కషన్ అయిపోయింది, దాని మీద విధి విధానాలు ఏమైనా చేశారని అయితే మాత్రం సుస్పష్టంగా అటువంటి జరగదు. ఎందుకంటే ఇది వ్యవహారానికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఇందులో హోమ్ సెక్రటరీ, లా సెక్రటరీ చాలా విషయ పరిజ్ఞానం జరుగుతుంది. కూలంకషంగా అన్ని రకాల వ్యవధానాలు మాట్లాడడం జరుగుతుంది. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం ఈ విషయాన్ని నేను మాట్లాడానంటే మాత్రం నేను అది పెద్దగా సమ్మతించను. అంటే ఉన్న సమాచారం ఏంటంటే పీపీఏల రద్దు, అదేవిధంగా కియా మోటార్స్కి సంబంధించి జాతీయ పత్రికలు అన్నీ కూడా రాశాయి, బిజినెస్ మ్యాగజైన్స్ అన్నీ కూడా. సో మొన్న బడ్జెట్ సమావేశంలో గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి ప్రొటెక్షన్ కల్పిస్తాం, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తాం, అలాంటి ప్రొవిజన్స్ కూడా తీసుకొస్తామని అనౌన్స్ చేసిన నేపథ్యంలో కియా ఫ్యాక్టరీ తరలిపోతోంది వేరే చోటికి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రధాని అడిగినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు పీపీఏలు, కియాలు పెట్టుబడులు దేశంలోకి రావడం, నెగిటివ్ మార్క్స్ పడడం గురించి? అంటే పీపీఏల గురించి అయితే చాలా స్పష్టం అండి. ఎందుకంటే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చాలా తక్కువ అవుతోంది, అది మనం ఆర్థిక ఎకనమిక్ సర్వే రిపోర్ట్లో చాలా సుస్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ చీఫ్ మినిస్టర్ కలిసినప్పుడు, ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఈ పీపీఏల మీద ఒక విధి విధానం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధి విధానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధి విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లు కొన్ని మీడియాలో వచ్చినాయి. సో ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళ మినిస్టర్ ఈ పద్ధతి మీద పునరాలోచించాలని తన గైడెన్స్ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలు కూడా గైడెన్స్ రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే, నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్లో చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మనకి వాళ్ళు ఒక ఒప్పందాన్ని ఏ రకంగా అయితే ఇంప్లిమెంట్ చేయాలి, దానికి తగ్గ గ్యారంటీ ఏది ఉంటుంది, దానికి తగ్గ ఒక చట్టాన్ని నిర్మించాలన్న విషయాన్ని కూడా నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం జరిగింది. దీన్ని బట్టి ఈ విషయంలో కొంచెం ఇది ఉందని. అదే రకంగా మాకున్న సమాచారం ఏంటంటే, కొరియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కియాకి సంబంధించి. అది ఏమిటి అనేది సుస్పష్టంగా అయితే తెలియదు, కానీ ఆ విషయం మీద కూడా ఉందని ఏదో ఎన్నో విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆయన ప్రస్తావించారా లేదా అనేది మనకి అది తెలియదు, కానీ కొన్ని విషయాలు అయితే ప్రస్తావనకు అయితే వచ్చి ఉంటాయి. కానీ ఓవరాల్గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చిన దానికి వాళ్ళు చెప్పారు. అది యాక్చువల్గా జనరల్ ప్రాక్టీస్ ఏముంటుందంటే, చీఫ్ మినిస్టర్ ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు, ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తారు. జనరల్గా అది ఢిల్లీలో తెలియజేయాలి, లేదంటే అది వాళ్ళ రాష్ట్రానికి క్యాపిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైనా తెలియజేయచ్చు. అందులో పెద్ద నమోషయం లేదు, కానీ తెలియజేస్తారు, ప్రజలకు తెలియజేస్తారు ఈ రకంగా మేము ప్రైమ్ మినిస్టర్తో కలిసాం, ఈ ప్రైమ్ మినిస్టర్తో ఈ విధి విధానాలతో మాట్లాడాం, ఇవి మేము అడిగాం ఆ వాటి మీద. ఇది మా వరకు ఈ అమరావతికి సంబంధించిన వరకు అయితే అమరావతి విషయం సుస్పష్టం. చాలా ఈరోజు కూడా నేను చాలామంది పెద్దలను కలవడం జరిగింది. అందులో బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు నితిన్ ఈయన నడ్డా గారిని కలవడం జరిగింది. ఆయనకి సుస్పష్టంగా అన్నీ చెప్పడం జరిగింది. ఇంకా నడ్డా గారిని కలిసాం, ఆ నడ్డా గారిని కలిసి నేను సుస్పష్టంగా ఆయనకు కూడా చెప్పవలసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం జరిగింది.
ఇంకా కలవలసిన చాలా మంది ఉన్నారు, కలుస్తున్నాం. ఇదేంటంటే ఒక విధానంగా అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక జయంతో వెళ్ళింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వారి మరి ఆ పద్ధతి ఆ విధానాన్ని కరెక్ట్ కాదు. ఇది ఆయన్ని విమర్శించేది కాకుండా పూర్తిగా ఆర్థిక వ్యవస్థకే ఇది పటిష్టం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక దారి. ఈ ఆర్థిక వ్యవస్థకి దారి ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను. సో అందులో నేను సక్సెస్ అవుతానని పూర్తిగా మాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఓకే, రమేష్ ఏమంటారు? సో పవన్ కళ్యాణ్ ఈరోజు వస్తే రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట కొంతమంది కార్యకర్తలు ఆయన్ని నిలువరించడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. సో నిన్న కూడా చర్చలో నాతో రాయలసీమ మేధావుల ఫోరం నుంచి పురుషోత్తమ రెడ్డి గారు అన్నారు, అమరావతి రాజధాని అని రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది, దాన్ని మీరు స్ట్రెస్ చేస్తున్నారు. రాయలసీమ డిక్లరేషన్ చేసింది బీజేపీ, దాన్ని ఎందుకు స్ట్రెస్ చేయరు అని. రాయలసీమ డిక్లరేషన్ చేసింది రాష్ట్ర శాఖ కాదు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నాయకులు. విష్ణువర్ధన్ రెడ్డిని నేను అనేక సార్లు ప్రస్తావించాను, మీరు ఎందుకు మాట ఇచ్చారు, ఎందుకు తప్పున్నారని అని నేను పురుషోత్తమ రెడ్డితో చెప్పా. ఏంటి రాయలసీమ డిక్లరేషన్? భారతీయ జనతా పార్టీ రెండో రాజధాని కర్నూలు కావాలని, అసెంబ్లీ పెట్టాలని, సెక్రటేరియట్ పెట్టాలని, గవర్నర్ తాత్కాలిక విడిదిపెట్టాలని. ఏంటి మీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ చేసింది, దానికి మీరు ఎందుకు కట్టుబడలేదు? దానికి భిన్నంగా అమరావతి తీర్మానం ఎందుకు చేసింది అనేది వారి ప్రశ్న. నాకు తెలిసి రాష్ట్ర శాఖ తీర్మానం కాదు అది, రాయలసీమ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే సమావేశమై ఒక విన్నపం చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర శాఖ. ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ పర్యటనకు వస్తే అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేశారు అంటే అది దాని వెనకలు ఉన్నటువంటి కుట్ర వేరే ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏ రోజు ప్రభుత్వంలో లేడు. వాళ్ళ తండ్రి గారు ఎవరు, ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దాఖలాలు లేవు, రాజకీయ నేపథ్యం లేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో, ఆ ఒక సామాన్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రీతి గారి యొక్క సంబంధించిన న్యాయమైనటువంటి డిమాండ్ ను ప్రభుత్వానికి దృష్టి తీసుకోవడం కోసం, ఒత్తిడి తీసుకురావడం కోసం రాయలసీమ పర్యటన పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నటువంటి 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం బాగా గమనించాలి. రాయలసీమ ప్రాంతంలో ఒక అభివృద్ధి చేస్తానంటేను, హైకోర్టు పెడతానంటేను, భారత్ వాళ్ళ జనసేన సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది, రాయలసీమ అభివృద్ధి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా 2 రోజుల క్రితం వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారంటే దాన్ని ఏదో ఒక విధంగా ఎమోషన్స్ క్రియేట్ చేసి అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం తప్పనిసరి. ఇది వైఎస్ఆర్సిపి చేసినటువంటి, అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. అయినా అనుకున్న స్థాయిలో అక్కడ అడ్డుకోవడానికి, పవన్ కళ్యాణ్ని అడ్డుకునేటువంటి స్థాయి ఆ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సిపికి లేవు అనేటువంటి విషయం కూడా అర్థమైంది. ఒకటి రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి స్పష్టం చేయదలుచుకున్నాను మూర్తి గారు. ఇప్పుడు తీర్మానం వేరు, డిక్లరేషన్ వేరు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మా 4 జిల్లాలకు సంబంధించిన నాయకులు అనునిత్యం కలిసి కూర్చుంటూ ఉంటాం. పార్టీలో మాకున్నటువంటి ఒక ప్రివిలేజ్, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా రాయలసీమలో శాంతి కోసం, నీటి కోసం యాత్రలు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనకున్నాయి. రాయలసీమకు సంబంధించిన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నటువంటి మంత్రివర్గంలో సభ్యులైనటువంటి ఇద్దరు కూడా క్షేత్రస్థాయిలో హరిబాబు గారి నాయకత్వంలో కూడా పర్యటన చేయడం మీరు చూశారు. అయితే ఇదే నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకులు తరచూ కూర్చున్నటువంటి నేపథ్యంలో ఒకనొక సందర్భంలో పూర్తిగా ఒక రోడ్ మ్యాప్ ను భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టాలి. రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క కోరికలు ఏవైతే అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాయలసీమకు సంబంధించిన